శుక్రవారం నాడు పది గంటల ముప్పై నిమిషాల నుంచి పన్నెండు గంటల మధ్యలో ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం కలుగుతుంది శుక్రవారం నాడు ఎటువంటి నియమాలు పాటించాలి శుక్రవారం నాడు విశిష్టత ఏంటి శుక్రవారం నాడు ఏ నియమాలు పాటిస్తే లక్ష్మీ అనుగ్రహం కలుగుతుంది రాబోయే శుక్రవారం నాడు ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల మధ్యలో ఏం చేయాలి ఇటువంటి విషయాలను ఈ వీడియోలో తెలుసుకుందాం శుక్రవారం అంటే అమ్మవారికి చాలా ప్రత్యేకం అలాగే ముత్తైదువులు మహిళలకు కూడా ప్రత్యేకం అందుకే శుక్రవారం మహిళలు అమ్మవారిని దర్శించుకోవడం వల్ల సకల సంపదల్ని పొందుతారని శాస్త్రాలు చెప్తున్నాయి శుక్రవారం లక్ష్మీదేవి లేదా ఏదైనా అమ్మవారి ఆలయానికి వెళ్ళటం వల్ల కలకాలం ముత్తైదుతనం ప్రాప్తిస్తుంది శుక్రవారం లక్ష్మీదేవికి చాలా ప్రీతికరమైన రోజు ఆ రోజు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి నైవేద్యం సమర్పిస్తే అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు సిద్ధిస్తాయి అలాగే అమ్మవారి ఆలయ దర్శనం కూడా చేసుకుంటే ఆ తల్లి అభయాన్ని పొందుతారు శుక్రవారంనుకున్న ప్రత్యేకతలేంటి ఆ రోజు అమ్మవారిని ఎలా పూజించాలి ఏం సమర్పించుకోవాలి అనంటే శుక్రవారం ఉదయాన్నే తల స్నానం చేసి పసుపు లేదా ఎరుపు లేదా ఆకుపచ్చ రంగు దుస్తులు ధరించి ఇంట్లో పూజాది కార్యక్రమాలను పూర్తి చేసుకుని అమ్మవారి ఆలయం దర్శించుకోవాలి అక్కడ నేతితో దీపం వెలిగించటం ద్వారా సుమంగళి ప్రాప్తిస్తుంది అనుకున్న కార్యాలు పూర్తయి శుభ ఫలితాలు ప్రాప్తిస్తాయి శుక్రవారం అమ్మవారికి తెల్లటి పువ్వులను సమర్పించడం వల్ల గృహంలో ప్రశాంతత నెలకొంటుంది ప్రతి శుక్రవారం ఇలా చేస్తే కుటుంబం అంతా కూడా సుఖ సంతోషాలతో ప్రశాంతతతో ఉంటుందని పండితులు చెప్తున్నారు శుక్రవారం రోజున పాలతో చేసిన పాయసం తాగడం ఆరోగ్యానికి శ్రేయస్కరం అలాగే మహిళలు కూడా తెల్లటి పువ్వులను సిరస్సులో ధరించడం ద్వారా శుభ ఫలితాలు చేకూరుతాయి శుక్రవారాల్లో చేసే పూజల ద్వారా అష్టైశ్వర్యాలు సిద్ధించడంతో పాటు కష్టాలు కూడా తొలగిపోతాయని నమ్మకం అందుకే దేవాలయాలను సందర్శించుకునే మహిళలు అమ్మాయిలు కూడా సంప్రదాయ దుస్తుల్ని ధరించాలి చీరలు లంగా ఓనీలు వేసుకుంటే సంప్రదాయత వెల్లి విరుస్తుంది నుదుట కుంకుమ రంగు బొట్టు పెట్టుకోవాలి ఆలయాల్లో ఇచ్చే పసుపు కుంకుమలను నుదుట ధరించాలి నుదుట పైన బొట్టుగా పెట్టుకోవాలి ఆలయంలో కర్పూరం వెలిగించేటప్పుడు కొన్ని జాగ్రత్తలు కూడా పాటించాలి ఆలయాల్లో దీపాల నుంచో ఇతరుల అగ్గిపెట్లు తీసుకునో దీపాలు వెలిగించటం మంచిది కాదు ఇలా చేస్తే పుణ్యఫలం మీకు దక్కకుండా ఇతరులకు చేకూరుతుంది శుక్రవారం విఘ్నేశ్వరుని ఆలయానికి వెడితే గరికమాల తీసుకుని వెళ్ళండి గరికమాలను వినాయకుడికి ప్రతి శుక్రవారం సమర్పిస్తే కోరిన కోరికలన్నీ కూడా నెరవేరుతాయి శుక్రవారం శివాలయానికి వెళ్ళేవారు బిల్వ పత్రాల్ని తీసుకువెడితే కష్టాలన్నీ కూడా తొలగిపోయి సర్వశుభాలు చేకూరుతాయి అదేవిధంగా విష్ణుమూర్తి ఆలయాన్ని శుక్రవారం రోజున దర్శించుకోవాలి అని అనుకుంటే తులసి మాల సమర్పించండి ఆంజనేయ స్వామిని వెన్న వెన్నముద్దతో వెళ్లటం వల్ల వ్యాపారం అభివృద్ది చెందుతుంది దుర్గమ్మను శుక్రవారం దర్శించుకునే మహిళలు పసుపు తెలుపు ఎరుపు రంగు పూలను సమర్పించుకుంటే సుఖ సంతోషాలతో పాటు అష్టైశ్వర్యాలు పొందుతారు ఇక సెప్టెంబర్ పద్దెనిమిది ఉదయం పది గంటల ముప్పై నిమిషాల నుంచి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు అద్భుతమైన ఉన్నాయని పండితులు చెబుతున్నారు ఈ క్రమంలో అమ్మవారిని ఆ సమయంలో భక్తి శ్రద్దలతో స్మరిస్తే లక్ష్మీ అనుగ్రహం సిద్ధిస్తుందని పండితులు చెప్తున్నారు ఈ వీడియో కనుక మీకు నచ్చిందా అయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలు తెలుసుకోవాలి అనుకుంటే మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి